పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడడానికి మనతో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేట్ అయినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారి అనర్హతకు సంబంధించి ఏంటి ఏం జరుగుతుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇద్దరు శాసన పరిషత్ సభ్యులు పార్టీ ఫిరాయించినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నాకు ఒక కంప్లైంట్, మరొక శాసన పరిషత్ సభ్యుడు షేర్ సుభాష్ రెడ్డి గారు అందించినారు. దాని మీద మేము న్యాయపరంగా చట్టపరంగా అది ఎంతవరకు మనం చేయగలుగుతాం, ఏ పద్ధతుల్లో వ్యవహరించాలి, గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కోర్టు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని, న్యాయపరమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులను సమీక్షించమని చెప్పాను. వారి యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి, ముఖ్యంగా మీ వారసుడు ఎవరైతే అమిత్ రెడ్డి ఉన్నాడో రాజకీయ అరంగేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అకస్మాత్తుగా అమిత్ ఎన్ని వెనక్కి తగ్గడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ నుంచి వెనక్కి తగ్గడానికి కారణం ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత సమస్యలు, కొందరి సహకారం సరిగ్గా ఉండదనేటువంటి అభిప్రాయం, ఎందుకంటే గతంలో కూడా చూసినాం ఇప్పుడు కూడా ఉన్నది. అటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు, మొదటిసారి రాజకీయ రంగంలో వస్తున్నప్పుడు మేము మొదలు కూడా ఆలోచన చేసినాం, ఇది గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకోకుండానే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే మనం ప్రిపేర్ అయ్యాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నాతో మాట్లాడినారు, కేటీఆర్ మాట్లాడినారు, హరీష్ రావు గారు మాట్లాడినారు. మనం అన్నిటికీ సన్నిగ్ధం అయిన తర్వాత నల్గొండలో కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సమావేశం పెట్టినప్పుడు సందర్భంలో కూడా కొంతమంది మన ఇంట్లో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి వచ్చిన వారి సందర్భంగా కూడా వారి నామానిచ్చిన కొంతమంది రాలేదు. ఈ సహ నిరాకరణ ఈ పద్ధతుల్లో ఉన్నప్పుడు మనం పూర్తి చేయడం అంత భావ్యంగా ఉండదనేటువంటి ఆలోచనతోనే వెనుకకు తగ్గడం జరిగింది. అంటే ప్రధానంగా జిల్లాలో ఎవరు మీకు సహాయ నిరాకరణ చేస్తున్నారు, ఈ అంశాలన్నింటినీ అధినేతకు దృష్టికి తీసుకెళ్లారా? అధినేత దృష్టికి రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడ ఉంటే ఎవరు రా, వాళ్ళు రాకనే పోతే ఒక ముగ్గురు నలుగురు వచ్చినారు, ముగ్గురు నలుగురు రాలేదు. మరి ఎవరిని దృష్టిలో పెట్టుకొని మనం రాజకీయాలు చేయాలా? ఏది లేనప్పుడే ఈ పద్ధతుల్లో వివరించినప్పుడు రేపు భవిష్యత్తులో ఎన్నికల రంగంలో దిగిన తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయి, ఏంటి, ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాతనే కేటీఆర్ గారికి, హరీష్ గారికి స్వయంగా అమితే వెళ్ళి ఈ పదమైనటువంటి పద్ధతులు ఉన్నాయి కాబట్టి మనము పోటీ చేయడానికి నాకు నేను వెనకకు పోతున్నాను, మొదలే చెప్పిరావడం అనేటువంటిది చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో కొంతమంది నేతలు, బీఆర్ఎస్ నేతలు, అంటే అమిత్ చేస్తా అని చెప్పిన తర్వాత అతనే సొంతంగా సుధాగా వెనక్కి తగ్గాడు, పార్టీ టికెట్ కూడా ఇస్తానని చెప్పిన తర్వాత కూడా వెనక్కి తగ్గారని చెప్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వదని కానీ పార్టీ నిలబడమని నిలబడొద్దని చెప్పడం కానీ నేను ఏం చెప్పాను? పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము, పార్టీ చేయమని చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఇక్కడ అమిత్ పోటీ చేశాడన్న తర్వాత చిన్నపిరెడ్డి గారి దగ్గర పోయి చేయమని, కంచెల కృష్ణారెడ్డి గారి దగ్గర పోయి చేయమని, లేకపోతే డాక్టర్ మాతృనాయక్ దగ్గర పోయి చేయమని కొంతమంది రాయబారాలు జరిగినాయి. ఇవన్నీ జగేరిమెరిగినటువంటి సత్యాలే. సరే, ఏది అయినా ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరినైనా ఎవరైనా అడగవచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ ఒక ఈ జిల్లాకు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, 2019లో నేను సిట్టింగ్ ఎంపీని, ఎవరో చాలామంది పెద్ద మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకు పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చినాం, లేకపోతే ఇంకో రకంగా. అంటే మీ పార్టీలో పెద్దపీట వేశాము, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి శాసనమండలి చైర్మన్గా కూడా గులాబీ అధినేత కేసీఆర్ కూడా అవకాశం కల్పించిన తర్వాత కూడా గుత్తా సుఖేందర్ కుటుంబం కొంత పార్టీ మీద అంటే కొంత అలక వహించినట్టుగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి వార్తలు నిజమైనా ఏంటి పరిస్థితి? పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నేను పార్లమెంట్ సభ్యుడిని, 16 సార్లు నన్ను రిక్వెస్ట్ చేస్తే, నన్ను మంత్రిమండలిలో తీసుకుంటానని కేసీఆర్ గారు హామీ ఇస్తే నేను ఆ రోజు రాజీనామా చేసి వస్తామని చెప్పాను. నేను రాజీనామా చేయకుండా గులాబీ కండవ కప్పునని కూడా చెప్తాను. అదే పద్ధతులు ఉన్నాను నేను. సరే, కేసీఆర్ గారికి ఉన్న పరిస్థితులు రకరకాలైనటువంటి కారణాలు ఏమైనా ఉండొచ్చు,
ఆయన అనుకున్నటువంటి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మీద వారు ఆ రోజు లేకపోయినాడు. అయినప్పటికీ వారు నాకు ఉప ఎన్నికల సందర్భంగా 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. వారు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారికి బీ ఫారం ఇచ్చేటువంటి సందర్భంలో ఈ జిల్లా నాయకులందరినీ అప్పుడు ఉన్నటువంటి మంత్రిని కానీ ఎమ్మెల్యేలు కానీ కూర్చోబెట్టి సుఖేందర్ రెడ్డి గారికి నేను ప్రామిస్ చేసినాను, ఆయనకు ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెడతానని చెప్పినాను. కాబట్టి మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క స్థానంలో శాసన పరిషత్కు వారిని పంపుతున్నానని చెప్పి ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి గారు. తర్వాత నా ముందల్లే సమక్షంలోనే ఆయనకి ఇచ్చినారు వేమిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఎన్నికలు ప్రారంభమైనాయి. ఎన్నికల సందర్భంలో కూడా నేను వేమిరెడ్డి నరసింహారెడ్డి గారిని పిలిచాను, అసలు ఏ పద్ధతుల్లో మనం ఎన్నికలకు పోతున్నాం, ఏ పద్ధతుల్లో చేద్దాము అన్నప్పుడు ఆయన నాకు ఏమీ తెలియదండి, జిల్లా మంత్రి గారికి పూర్తి బాధ్యత లేకపోతే చెప్పినారు. అంటే మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు నాకే ఆ సమాధానం చెప్తే నేనేం చేయాలి? సరే మీ ఇష్టం మీరని చెప్పాను నేను. అయితే ఒక్క విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సుఖేందర్ రెడ్డి గారికి మేము పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ ఇచ్చినాము, శాసనమండలి చైర్మన్ ఇచ్చినాము అంటే ఓడి పుణ్యానికి ఏమి వేయలేదు. నాకు నేను పార్లమెంట్ సభ్యులుగా 10 సార్లు రిక్వెస్ట్ చేస్తే 2 ఎమ్మెల్యేలు, 8 మంది జడ్పీటీసీలు, 8 మంది ఎంపీపీలు, 20-25 మంది కౌన్సిలర్లు, 100 మంది పైన సర్పంచులతో నేను టీఆర్ఎస్లో చేరినాను. చేరినా నేను అధికారికంగా ఒకటే చెప్పాను, నేను రాజీనామా చేసేంత వరకు గులాబీ కండవ కప్పుకోను అని చాలా స్పష్టంగా చెప్పాను. ఆనాడు ముఖ్యమంత్రి గారు నాకు 3 మాసాల్లో నీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని చెప్పినారు. ఒక 6-7 మాసాల తర్వాత కూడా అడిగాను, లేదు లేదు నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. అట్లా 3 సంవత్సరాలు గడిచింది. మొదటిసారి రైతు బంధు అధ్యక్షుడిగా ఇచ్చినారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మరి మైనంపల్లి మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేను అడిగాను, మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నా పార్లమెంట్కి నేను పోటీ చేస్తానని కూడా చెప్పినాను నేను. అన్నారు ఇదే ఇంట్లో పార్లమెంటు పార్టీ సమావేశమైంది, కేటీఆర్ గారు వచ్చారు, సమీక్ష చేసినారు, ఆ సందర్భంగా ఈ చర్చ వచ్చింది, తర్వాత నన్ను పిలిచి మాట్లాడినారు. చెప్పాను నేను మీరు అన్నమాట మీద మీరు నిలబడినప్పుడు మరి నాదన్న నాకు ఈ రాజన్న దేవుడు నేను ఉన్నటువంటి పార్లమెంట్ స్థానానికి నేను పూర్తి చేస్తానని చెప్పిన మాట వాస్తవం. కానీ మళ్ళీ వాళ్ళు ఆలోచన చేసుకొని బీ ఫారాలు ఇచ్చే రోజు నన్ను పిలిచి అందరి సమక్షంలోనే మైనపల్లి హనుమంతరావు గారి స్థానంలో శాసన పరిషత్తు సభ్యునిగా అనౌన్స్ చేసినారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి అది కూడా మార్చినారు. కేటీఆర్ గారే స్వయంగా నాకు ఫోన్, ఇదంతా కేసీఆర్ అంటే పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ చేస్తారు, కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు దీనికి కారణం అనుకుంటారు ప్రధాన కారణం? నేను ఎవరు మీద నేను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, అది అందరికీ జరిగేది సత్యమే. విన్నారా? ఆ రోజు మరి మైనంపల్లి హనుమంతరావు గారి స్థానంలో నాకు అనౌన్స్ చేసిన తర్వాత కేటీఆర్ గారు నాకు ఫోన్ చేసినారు. అన్న మీరు యాదవరెడ్డి దాంట్లో ఉండి ఇది మైనంపల్లి హనుమంతరావు నవీనరావుకి ఇద్దామని అనుకున్నాం అంటే నేను చెప్పాను, మీరే కదా అనౌన్స్ చేసింది, ప్రెస్ నోట్ మీరే ఇచ్చినారు, ముఖ్యమంత్రి అనౌన్స్ చేసినారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు ఉండకపోతే పద్ధతి కాదని కూడా నేను చాలా ఖచ్చితంగా చెప్పినాను ఆ రోజు. సరే మనం ఒకసారి ఒక దాంట్లో వచ్చిన తర్వాత ఓపిక సానంతో ఉండాల్సిన బాధ్యత మనకు ఉన్నది, ఉన్నాను. ఇది మళ్ళా నాకు యాదవరెడ్డి గారి ప్లేస్లో బీ ఫారం ఇచ్చేటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మా జిల్లా నాయకులందరి సమక్షంలో సుఖేందర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, ఓపిక సహనంతో ఉండాల్సిందని కూడా చెప్పినారు ఆయన. సరే జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇది 22 మాసాలు ఉన్నాను నేను. ఆ తర్వాత ఎన్నికలు వచ్చే సందర్భంలో కోవిడ్ రావడం, 6 మాసాలు వెనుకకు పోవడం, మళ్ళా 2వసారి జరగడం, ఇవన్నీ జిల్లాలో మా ముఖ్యమంత్రి గారు మనకు చెప్పినాడు, ఈ రాష్ట్రంలో లిల్లీ పుట్స్ రాజ్యం వెళ్తున్నాయి. అట్లనే ఆయన కూడా కొంతమంది లిల్లీ పుట్స్ని తయారు చేసిండు జిల్లాలో, ఒకే జిల్లాలే కాదు చాలా జిల్లాలు. ఎందుకు ఈ దురవస్థ వచ్చింది? ఎందుకు 12 స్థానాల్లో 11 స్థానాలు ఓడిపోయినాం? 2019లో 2 పార్లమెంట్లు ఓడిపోయినాం, ఎందుకు ఒకనాడు సమీక్ష లేదు?
ఎందుకు ఒకనాడు కూడా గెలిపి ఓటమిలు అంత తర్వాత రాజకీయ పార్టీ సమీక్షించుకోవాలి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం ఏంటనుకున్నారు? ఒక సీనియర్ నేతగా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ పార్టీ ఒక డెమోక్రటిక్ సిస్టంలో నడవకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎప్పుడైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచినా ఓడినా సమీక్షలు చేసుకోవాలి. తర్వాత ప్రధానమైనటువంటి కారణం పార్టీ నిర్మాణం లేదు. ఒక గ్రామ శాఖ లేదు, ఓ మండల శాఖ లేదు, ఒక అనుబంధ సంఘాలు లేవు, జిల్లా శాఖ లేదు. ఏదో నామకే వాస్తే 6-7 మాసాల ముందు ఎన్నికల కన్నా ముందు రాష్ట్ర జిల్లా అధ్యక్షులను ప్రకటించినారు, వాడి కార్యవర్గం లేదు. నేను రైతు బంధు అధ్యక్షుడికి ఉన్నప్పుడు నా పరిస్థితి ఎట్లుందో జిల్లా పార్టీ పరిస్థితి కూడా అదే. నేను రైతు బంధు అధ్యక్షుడు అధ్యక్షుడినే, నాకెవరు లేరు. దానికి ఓ సిస్టమ్ కానీ ఓ సిద్ధి ఏ పని చేయాలి అనేది కూడా ఎవరికి తెలియదు. అట్లనే ఈ రాష్ట్ర పార్టీ, ఈ జిల్లా పార్టీల వ్యవహారం కూడా అట్లే ఉంది. ఎప్పుడైనా సరే పార్టీ నిర్మాణం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయో, బిఎస్పి పద్ధతి అది, ఏది ఎమ్మెల్యే సెంట్రిక్. ఇవాళ బిఎస్పి పరిస్థితి ఏదైతే దేశంలో, ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అదే అయింది. అంటే ఈ పరిస్థితుల్లో పార్టీలో కీలక పదవులు అనుభవించినటువంటి చాలామంది సీనియర్ నేతలు కూడా పార్టీని వీడారు. ఎందుకు వీడారని మీరు అనుకుంటారు ప్రధానంగా? మీకు నేను ఏం చెప్తున్నాను, పార్టీ యొక్క నిర్మాణము ఎప్పటికప్పుడు సమీక్ష ఉండాలా. ఒకవేళ సుఖేందర్ రెడ్డి తప్పు చేస్తే ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడిగా నన్ను పిలిచి అడగవచ్చు, ఏంటి నీ మీద ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏంటి దీంట్లో వాస్తవం ఎంత అని అడగచ్చు. నేను ఎన్నికల ముందు 6 మాసాలు నేను అడిగితే టైం ఇవ్వలేదు. నో అపాయింట్ ఫర్ అపాయింట్మెంట్ నాకే. ఒక చైర్మన్గా ఉన్నాను, నేను 6 మాసాలు నేను టైం అడిగితే ఇవ్వలేని పరిస్థితి. నా మీద కొంతమంది పోయి కంప్లైంట్ చేస్తారు, కంప్లైంట్ చేస్తే దాని వివరణ నన్ను అడగాలి, లేకపోతే నేను చెప్పేదానికన్నా టైం ఇవ్వాలి. నా ఇది లేదు, నా అది లేదు, మరి ఏం చెప్పాలి వారికి? ఎవరు చెప్తారు, ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ఏదైతే సమూహం ఉందో ఆ సమూహం మూలాన్నే ఇవాళ ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కేసీఆర్ గారు ఆయన హృదయం మంచిది, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మంచోడు, ఆయన డబ్బుల మనిషి కాడు. అంతవరకు తెలంగాణ వాది కొంతమంది వాళ్ళ మేము అంతా ఉద్యమకారులమని కళ్ళ గల్లా లెగ్గరేసి తిరుగుతున్నారు. ఎవరే మీరు ఉద్యమంగా, మేము లేకపోతే తెలంగాణ ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుగా మేము ఫైట్ చేసినాము. 8 రోజులు ఒకసారి బహిష్కరణకు గురి అయినాం, ఘర్షణ పడ్డాము, కొట్లాడుకున్నాము. 2 రోజులు నేను రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ బిల్లు రోజు బహిష్కరణకు గురైనాము. మేము ఇవాళనే కాదు, 1969 నేను 9th క్లాస్ చదివేటప్పుడు 2 రోజులు జైల్లో ఉన్నా, 5 నల్గొండ జైల్లో. 71 ప్రజాసమితికి రామకృష్ణాడు గెలుపు కొర ప్రయత్నం చేస్తాం. నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైనా ఉన్నారంటే ఆనాడు మరణించిన 363 మంది కావచ్చు పోలీస్ కాల్పుల్లో. ఏనాడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 1000 మంది చేసుకున్నారా, 1200 మంది చేసుకున్నారా? వాళ్ళు నిజమైనటువంటి ఉద్యమకారులు. ఆ ఉద్యమకారుల పేరు మీద ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి చాలామంది కోటీశ్వర్లు అయినారు, కోట్లాది రూపాయలకు అధిపతులైనారు, 500 రూపాయలు 1000 రూపాయలు అడుకున్న వాళ్ళు ఇలా వేలాది కోట్లకు వందలాది కోట్లకు పడగలుగుతున్నారు. మంచినీళ్ళు అమ్ముకుంటాడు, ఇవాళ కోట్ల రూపాయలకు పడగలుగుతున్నాడు. పప్పు బఠానీలు అమ్ముకుంటాడు, కోట్లకు పడగలుగుతున్నాడు. అవన్నీ మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనైనా నువ్వైనా ఎవరైనా ఆనాడు మన పరిస్థితి ఏంది, ఈనాడు మన పరిస్థితి ఏంది, ఎవరు దీనికి కారణం? సుఖేందర్ రెడ్డి గారికి పైస ఖర్చు లేకుండా మేము ఎవడాడిచ్చింది? నాకు పైస ఖర్చు లేకుండా ఇచ్చేది ఏంది? నేను ఎంపీ వచ్చినాను, నేను తెలంగాణ వారిని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాడిని నేను. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము సోనియా గాంధీ గారి ఎదురుగా పార్లమెంటును స్తంభింపజేసిన పలు సందర్భాల్లో. ఇంత ఉన్నప్పటికీ కూడా మీరు పార్టీపై ఆవేదనత ఉన్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా కేసీఆర్ దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఇప్పుడు నేను ఇప్పుడే మీకు చెప్పాను, 6 మాసాల నుంచి నేను టైం అడుగుతూ ఇవ్వలేదు. ఏది ఎన్నికల కన్నా, శాసనసభ ఎన్నికల కన్నా ముందు నుంచి 6 మాసాలు అడిగాను, ఇవ్వలేదు. డైరెక్ట్గా కూడా అడిగాను, ఏది ఒకసారి చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా అడిగాను. సో కింద నీ మెసేజ్ వచ్చింది, నేను పిలుస్తాను అన్నాడు, పిలవలేదు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో అడిగాను. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అండ్ ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ కొంతమంది ఉన్నటువంటి కోటరీ వల్లనే ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఆ కోటరీకి సంబంధించిన విషయాలు ఇప్పుడైనా టీవీ 9 ద్వారా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తారు.
నేను ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది జగమెరిగిన సత్యం. ఇది అందరి కార్యకర్తలకు తెలుసు. ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అని తెలుసు. కేసీఆర్ను కలవకుండా చేసేదానికి ఎవరు కుట్రలు పడినారని తెలుసు. ఎవరు ఎవరి మీద పితూరులు చెప్తారని తెలుసు. విన్నారా? ఇప్పుడు నా మీద కూడా చెప్తారు, ఈయన పోయి ఏదో మాకు మాకు వ్యతిరేకంగా చెప్తారు. అసలు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నేను చెప్పేది ఎక్కడిదే, అది ఇదే ఎక్కడ ఏంది విన్నారా? అయితే దీనిలో ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడైనా పార్టీ సమీక్షించుకోవాలా, ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయాలి. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా ఒక 5-6 జిల్లాలే బాగా డ్యామేజ్ అయినాయి. అటు ఖమ్మం కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, అటు మహబూబ్ నగర్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు. ఎందుకు కారణమైన ఇక్కడ నువ్వు పెట్టుకున్నటువంటి మంత్రుల యొక్క పనితీరు, వాళ్ళు కార్యకర్తలకు దూరమైనారు, ప్రజలకు దూరమైనారు, అహంకారపూరితంగా వ్యవహరించినారు. నేను మొదటిసారి ఎంపీ అయినాటికి వీళ్ళు అంగిలాకు కూడా చక్క దొరకని వాళ్ళు మంత్రులైనారు. విన్నారా? 92లో నేను డైరీ చైర్మన్, 95లో నేను ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్. విన్నారా? నేను మార్కెట్ చైర్మన్ చేసినా, జడ్పీటీసీ చేసినాను, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి రాజకీయాలకు వచ్చినాను. వీళ్ళంతా ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు, సంచులు మూసినటువంటి వాళ్ళు. వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరి కార్యకర్తలు తెలుసు. ఎవరెవరు ఉద్యమంలో తిరిగినారు, 500, 1000 అడుక్కొని ఎవరెవరు తిరిగినారు, వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు నన్ను విమర్శించి నన్ను ఇండైరెక్ట్గా వదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఇవాళ నేను కొంతనే చెప్తున్నాను. అవసరం వచ్చినప్పుడు ఇంకా మిగతాది కూడా చెప్తాను. ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఎవరిని అనవసరంగా దూషించాల్సిన అవసరం లేదు. ఎవరైతే సభలలో నన్ను ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నాను. మీ పరిస్థితి ఏంది, మీ కథ ఏంది, మీ లక్షణం ఏంది? నేనేం హత్యలు చేసి జైల్లోకి పోయినటువంటి వాడిని కాదు. నేను నా మీద క్రిమినల్ కేసులు లేవు. లేకపోతే మేము అంతా కష్టపడి ఎందుకెళ్ళి కార్యకర్తలు, నేను స్టూడెంట్ లీడర్ను. 1970లో నేను ఎన్బీ సైన్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీని. విన్నారు? మొత్తం పరిస్థితులలో ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే చాలామంది నేతలు కూడా ఇప్పటికే చెప్తున్నారు, సుఖేందర్ రెడ్డి కొడుకు టికెట్ రాలేదు, టికెట్ అంటే పార్టీ నుంచి దూరమయ్యే పరిస్థితి కూడా ఉంది, వాళ్ళు విడిపోతారేమో చెప్పి కూడా అంటున్నారు. ఇప్పుడు నాకు ఏ పార్టీతో సంబంధం లేదండి. నాది పార్టీ రహితమైనటువంటి బాధ్యత. అమిత్ విషయంలో కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయన నిర్ణయం తీసుకుంటాడు. నా వరకు మాత్రం నేను కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నాను, రాజ్యాంగబద్ధంగా నేను వ్యవహరిస్తాను తప్ప పక్షపాతంగానో ఆ రకంగా నేను వ్యవహరించేటువంటి వ్యక్తిని కాదు. అంతవరకు ఇప్పటికే కోదండరాం వాస్తవంగా నాకు సిక్కుండి నేను ఆ రోజు లేను. కోదండరాం గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆయన కావాలనే కేసీఆర్ గారు, సుఖేందర్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రమాణ స్వీకారం చేయకుండా ప్రచారం జరుగుతుంది మీద. అది అందుకనే చెప్తున్నా, అది వాస్తవం కాదు. నిజంగా మాకు 26, 27, 23 రోజులు ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఉండేది ఇక్కడ ఢిల్లీలో. నేను 26 సాయంత్రం పోవాలి, కానీ నా సిక్కు వల్ల నేను పోలేదు. మా వైస్ చైర్మన్ గారు బండప్రకాష్ గారు వెళ్ళారు. చెప్పండి, ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రధాన కారణం ఎవరు, ఎట్లా ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు, ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది పార్టీ? ఇప్పటికీ కూడా రాష్ట్ర పార్టీ పునరాలోచన చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసుకోవాలి. ఈ వంది మాగదులు చెప్పేటువంటి పితూరులను పక్కకు పెట్టాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలా, ఆ వైపు ఆలోచన చేస్తే పార్టీలు బతుకుతాయి తప్ప లేకపోతే పార్టీలు బతకవు. చెప్పండి చివరిగా, రాష్ట్రంలో రేవంత్ సర్కార్ దాదాపు 3 నెలల కాలం పూర్తి చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో పోల్చినప్పుడు ఒక సీనియర్ నేతగా రేవంత్ పరిపాలన ఎట్లా వస్తారు మీరు? 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాయో, కొంత అగమ్యగోచరమైన పరిస్థితులు ఆనాడు కూడా ఉన్నాయి. డబ్బులు లేకనో, లేకపోతే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ పద్ధతుల్లోనే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కూడా ఆర్థిక పరిస్థితులు అదే పద్ధతుల్లో ఉన్నాయి. ఖజానా ఖాళీ ఉంది, ఇచ్చిన హామీలు ఎక్కువ ఉన్నాయి, వాటిని అమలు చేయట్లేదని మేమే చెప్తున్నాం రోజు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా ఒక సంవత్సరం కాలం పరిపాలిస్తే అప్పటి వరకు అన్నీ సరిదిద్దుకొని మంచి బాటలో పోతే ప్రభుత్వం నడుస్తుంది, మంచి బాటలో పోకపోతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి చెడ పేరు వస్తుంది. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా, ఎవరైనా. థ్యాంక్ యూ. మొత్తం మీద
బీఆర్ఎస్ పార్టీపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖందేడి కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్టీలో అంతర్గత సమీక్ష లేకపోవడంతో ఈ పరిస్థితికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ పరిస్థితికి దారితీస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా కొంతమంది నేతల చెప్పుడు మాటలతోటే అంటే కేసీఆర్ ఇలా వ్యవహరించారని చెప్తున్నారు. ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం చేయాలి, పార్టీపై విశ్వాసం లేకనే చాలామంది నేతలు కూడా పార్టీని వీడుతున్నారని గుత్తా సుఖందేడి చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇంకా మిగతా విషయాలు రానున్న రోజుల్లో వివరిస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశాల్తో రేవంత్ టీవీ 9 నల్గొండ.